ओम विघ्नेश्वर नमः, ओम श्री गुरुभ्यो नमः, ओम श्री मात्रे नमः। ఈనాడు కుంభరాశికి చెందిన జాతకులంతా కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, అనేక రకాలుగా కష్టాలు పడుతున్నారు. ఏ పని సాగక, ఏ పని తలచిన పని, ఏ పని కూడా ప్రతి దాంట్లో కూడా కాలాతీతం అయిపోవటం, ప్రతిబంధకాలు ఏర్పడటం, దానివల్ల మానసిక స్థైర్యాన్ని కోల్పోయి వాళ్ళు ఒక రకమైన డిప్రెషన్తో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇంక ఈ జీవితం ఇంతేనా, మనకు మార్పు అంటూ లేదా, మనం మన జీవితానికి ఇంకా వెలుగు చూసేది ఎప్పుడు అని ఒక రకమైన చింతన భావంతో బాధపడుతున్నారు. కుంభరాశికి చెందిన జాతకులకి శని ఇప్పుడు శని జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు. ఏలినాటి శని ఆల్రెడీ వాళ్ళకి స్టార్ట్ అయిపోయింది. ఏలినాటి శని స్టార్ట్ అయిపోయి వ్యయ స్థానం నుంచి ఇప్పుడు ఆయన శని భగవానుడు జన్మరాశిలోకే వచ్చాడు. ఈ జన్మరాశిలోకి రావటమే కాదు, ఈ జూన్ నెల 18వ తేదీ నుంచి శని భగవానుడు మళ్ళీ ఆయన వక్రస్థితిలోకి వెళ్తాడు. శని భగవానుడు ఈ వక్రస్థితిలోకి రావటం వల్ల, శతభిష నక్షత్రంలోకి రావటం వల్ల ఖచ్చితంగా కూడా శతభిష నక్షత్ర జాతకులతో పాటు మిగతా కుంభరాశికి చెందిన జాతకులందరూ కూడా ఈ 18వ తేదీ నుంచి, జూన్ నెల 18వ తేదీ నుంచి నవంబర్ వరకు కూడా మొత్తం 4 నెలల పాటు వాళ్ళకి కొంచెం ఆర్థికంగా కానీ ఇతరత్రగా కానీ కొంచెం సమస్యలు ఎక్కువయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అందువల్ల ఈ 4 నెలలు కూడా కుంభరాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా, చాలా సమయంతో, ఆత్మవిశ్వాసంతో ఎప్పుడూ కూడా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. 4 నెలల పాటు శని ఆయన వక్రస్థితిలో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఈ 4 నెలల పాటు కూడా ఈ కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ యొక్క ధనం మీద, ఇతరత్ర ఆరోగ్యం మీద, ఇతర విషయాల మీద కూడా ప్రభావం చూపిస్తాడు. అందువల్ల ఖచ్చితంగా కూడా ఆయా కాలంలో, ఈ 4 నెలల కాలంలో కూడా కుంభరాశికి చెందిన జాతకులు మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన. మేధో దక్షిణామూర్తి అంటే శివభగవానుడే. ఆ శివభగవానుడి యొక్క ఆరాధన నిత్యము చేయండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యము చేయండి. న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. అలాగే గోధుమల్ని, అలాగే శనగల్ని ప్రతి గురువారం నాడు కూడా నానబెట్టి ఆవుకు పెట్టండి. అలాగే దక్షిణామూర్తికి ఈ శనగలు నివేదించి వాటిని ప్రసాదంగా అందరికీ పంచిపెట్టండి. పసుపు వస్త్రాలను దానం చేయండి. పసుపు పళ్ళని పశుపక్షాదులకు పెట్టండి. ఖచ్చితంగా కూడా ఈ శని భాగాలైనప్పుడు ఖచ్చితంగా గురువు యొక్క దృష్టి, అంటే గురువు యొక్క ఆరాధన ఖచ్చితంగా కూడా ఈ శని తీవ్రతను తగ్గడానికి ఎక్కువగా ఉపయోగపడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి జాతకులంతా కూడా, ఈ కుంభరాశికి చెందిన జాతకులంతా కూడా శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశికి చెందిన జాతకులకి అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా జూన్ 18 నుంచి నవంబర్ వరకు కూడా మొత్తం 4 నెలల పాటు శని వక్రంలో ఉంటాడు కాబట్టి ఈ 4 నెలల పాటు కూడా ఖచ్చితంగా కూడా కుంభరాశికి చెందిన జాతకులు, ముఖ్యంగా శతభిష నక్షత్ర జాతకులు చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆర్థిక సమస్యలు పెరుగుతాయి, టెన్షన్స్ పెరుగుతాయి, ఆరోగ్య విషయాల్లో మీరు ఇబ్బంది రావచ్చు. అలాగే ప్రతిదీ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఏది కూడా సమయానికి కాకపోవడం, కాలాతీతం అవ్వటం, ప్రతిబంధకాలు ఏర్పడటం, ఇలాంటివన్నీ కూడా మీకు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కనుక శని భగవానుడు కనుక మీకు మంచి స్థితిలో ఉండి మంచి లాభస్థానంలో ఉంటే కనుక వీటి యొక్క తీవ్రత ఖచ్చితంగా తగ్గుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే గురు భగవానుడు కూడా
మీ యొక్క వ్యక్తిగత జాతకాల్లో లాభస్థానంలో కానీ లేదా ఉచ్చ క్షేత్రాల్లో కానీ ఉచ్చ స్థానాల్లో కానీ కనుక ఉంటే ఖచ్చితంగా కూడా ఈ తీవ్రత చాలా వరకు తగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఈ రాబోయే ఈ జూన్ నెలలో అంటే జూన్ 18 నుంచి శని వక్రీస్తాడు కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరూ నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంబోధం అమావాస్యనేచ్చం అనే మంత్రాన్ని శని మంత్రాన్ని అలాగే దేవానాంచ ఋషినాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం తిలోకేశం తన్నమా బృహస్పతం అనే బృహస్పతి మంత్రాన్ని నిత్యము కూడా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించండి. అలాగే నిత్యము కూడా మీరు మేధో దక్షిణామూర్తి వారికి ఆరాధన చేయండి. గాయత్రి మంత్రాన్ని మీరు శుచి శుభ్రతలు పాటిస్తూ గాయత్రి మంత్రాన్ని రోజు జపించండి. దానివల్ల మనస్సు ప్రశాంతతతో ఉంటుంది. మీకు ఎన్ని ఆందోళనలు ఉన్నా, ఎన్ని చిరాకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా అవన్నీ కూడా ఈ గాయత్రి మంత్రం పఠనంతో గాయత్రి మంత్ర జపంతో అవన్నీ తొలగిపోతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. నిత్యము కూడా దేవతారాధన చేస్తూ ఏదో ఒక మంత్రం కానీ జపం కానీ పఠనం కానీ ఏదో ఒకటి నిత్యము కూడా దైవనామస్మరణతో గనక మీరు గనక గడిపితే గనక చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడతారు. అలాగే సజ్జమైనంత వరకు బయటికి వెళ్ళేటప్పుడు పసుపు వస్త్రాలని మీరు ధరించి వెళ్ళండి. అలాగే అట్లీస్ట్ పసుపు ఖర్చీఫ్ అయినా మీ జేబులో పెట్టుకుని వెళ్ళటం వల్ల చాలా వరకు మేలు జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. పరిస్థితులు కూడా మీకు సానుకూలంగా ఉంటాయి. మీకు తోచినప్పుడల్లా, మీకు వీలైనప్పుడల్లా కూడా మీకు ఎంత స్తోమత ఉంటే అంత స్తోమత ఒక రెండు అట్టుపళ్ళు కొని ఆవుకు పెట్టడం, ఒక రెండు అట్టుపళ్ళు కొని పేదవాళ్ళకి పెట్టడం, అలాగే కొన్ని శనగలు కొని ఎవరైనా పేదవాళ్ళకి పెట్టడం, ఇటువంటి పనులన్నీ చేయటం వల్ల చాలా వరకు మేలు జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి శనివారం కూడా శనికి తిలతైలాభిషేకాలు చేయండి. ముడి నువ్వులతో అభిషేకం చేయండి. అలాగే ముడి నువ్వుల్ని నానబెట్టి నల్ల ఆవుకి పెట్టడం వల్ల కూడా ఆ శని తీవ్రత తగ్గుతుంది. అలాగే పేదవాడికి పెరుగన్నాన్ని కూడా శనివారం రోజున పెట్టడం వల్ల చాలా వరకు శని ప్రభావం నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులంతా, ముఖ్యంగా కుంభరాశికి చెందిన జాతకులంతా కూడా ఈ నియమాలను పాటిస్తే కనుక ఖచ్చితంగా చాలా వరకు మేలు జరుగుతుంది. అలాగే ఎప్పుడూ కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉండడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పఠించండి. శ్రీ వెంకటేశ్వర ఆరాధన కానీ వైష్ణవ సంబంధమైన ఆరాధన కానీ మీరు చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖనోభవంతు. నమస్కారం.